దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుజీ. హరి ఓం. గురుగారు, కాశీలో చనిపోయిన వారి అస్థికలు దహన అందులో వేస్తూ ఉంటారు కదా, దానివల్ల నిజంగా పెద్దలు స్వర్గస్థులు అవుతారు, స్వర్గానికి వెళ్తారా, నిజంగా పుణ్యం దక్కుతుంది? ఎందుకంటే మీరు ఎక్కడైనా ఎముకలు ఏ నీళ్ళలోనో వేయండి, వందల సంవత్సరాల వరకు అట్లే ఉంటాయి. అలానే ఉంటాయి. కానీ కాశీ గంగాజలంలో మీరు ఎముకలు వేస్తే 15-20 రోజుల లోపల ఎముకలు బెల్ట్ అయిపోతాయి, కరిగిపోయి నీళ్ళల్లో కరిగిపోయి. అంతటి మహత్యము అంటది మహత్యమా? నీళ్ళల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ నీళ్లు హిమాలయాలలో నుంచి వస్తున్నాయి, అనేక శిలలు అనేక వృక్షాల వేర్లను తగులుకొని వస్తుంది. ఆ మూలికల శక్తి, ఆ శిలల యొక్క శిలాశక్తి ఆ నీళ్లలో కలిసి ఉన్నాయి. అందున ఆ తల్లి ఆకాశగంగ వామనావతారం ఎత్తి ఆయన త్రివిక్రముడు అయినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న నీళ్ళతో ఆ కాళ్ళను కలిగితే ఆ నీళ్లు అలా ఆకాశంలో పోతూనే ఉన్నాయి. వాటిని దివిజ గంగ అంటారు. భగీరథుడు నానా ప్రయత్నం చేసి దాన్ని భూలోకానికి తెప్పించాడు, భూగంగ అయింది. తన పితృదేవతలను పరిరక్షించేదానికి ఆమెను పాతాళానికి తీసుకుపోయాడు. మనం బోరుబాయిలు వేస్తే వస్తాయి పాతాళ గంగ నీళ్లు అంటాం. బయట కనపడుతున్నట్టు ఈ నీళ్లు రాత్రిపూట మీరు చూస్తే మంచి విలీన ఆకాశంలో ఒక తెల్లని రేఖలాగా కనపడుతుంది, అది ఆకాశ గంగ. గంగ త్రిపదగామిని, దివిజ గంగ, భూగంగ, పాతాళ గంగ, త్రిగంగ, త్రిగంగా రూపిణి అని అంటారు. అసలు ఏ నీళ్ళనైనా కానీ గంగా జలము అని అంటాం. మనము గంగను అమ్మవారిగా భావించి గంగమ్మ. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, భూమాత, దేశమాత, అన్నిటినీ మాతలతో కలుపుతా, గోమాత. ఆ మాత ఎందుకంటే మాత అంత శక్తివంతురాలు ఇంకోటి లేదు, మాత లేకుంటే సృష్టి లేదు. చివరిగా ఉదయం లేవగానే ఏ వస్తువులను చూడడం వల్ల, వేటిని చూడడం వల్ల రోజంతా మంగళకరంగా ఉంటుందంట? బాగా చేతులు నలుపుకొని కళ్ళు మూసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఆ వెచ్చదనాన్ని కళ్ళకు అందిస్తూ అరచేతులను చూసుకుంటే చాలు. మీ అరచేతుల్లోనే దశ ఇంద్రియాలకు సంకేతము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు సంకేతము, ప్లస్ పంచభూతాలకు సంకేతం. పంచభూతాత్మకమైంది ఈ దేహం. మీ చేతి రేఖలు ఉంటాయి, తల రాతలు మారుతాయి, చేతి రేఖలు కూడా మారిపోతాయి. మారిపోతాయి. ఇప్పుడు కుచేలుడు ఆగర్భ దరిద్రుడు ఎక్కడ పోయి చేయి చూపించినా కానీ నీకు 7 తరాల వరకు నీకు దరిద్రమే, 7 జన్మల వరకు నీకు దరిద్రమే. ఎందుకంటే కృష్ణుని దొంగ సొత్తు నువ్వు తిన్నావు. సాందీప మహర్షి దగ్గర వీళ్ళు సేవలు చేస్తూ 4 గంటల వరకు ఆవులను మేపుకోవాలి, సాయంత్రం వచ్చి విద్య నడుచుకోవాలి. తో ఈయన గురుమాత ఇద్దరికి అన్నం మూటలు కట్టిపెట్టేది. వీడికి ఆకలి ఎక్కువ, వీడు తినేసేవాడు. కృష్ణుడు ఏమి తెలియనట్టు పిల్లలకు ఇచ్చేదే టైం అయితే అందరూ భోజనం, గురుమాత ఏమైనా పంపిందంటే ఈ పొద్దు ఏం పంపలేదు అనేవాడు. అట్లా వాడు 7 సార్లు గురుస్వామి కృష్ణ పరమాత్ముడు భోజనం తినబట్టి 7 జన్మల దరిద్రం వచ్చింది. అందుకే గుళ్ళో సొత్తు పాపం దొంగతనం చేసేవాడు. ఆ తర్వాత కుష్ఠరోగము, నానా రకాల భ్రష్ట రోగాలు వచ్చి పోతాడు. తెలుసుండి కూడా ఎందుకు అలా? ఎస్, అందరూ ఇప్పుడు ఎవడైనా చూడండి, దేవుని సొత్తు తిన్నవాడు అప్పటికి బాగుంటాడు తాత్కాలికంగా, వాడు పోయేటప్పుడు వాడిని చావు చూడచక్కని చూడేదానికి వీలు కానంత ఘోరమైన సమస్య అవుతుంది. సో వానికి ఆ దరిద్రం వచ్చింది. మరి చేతి రేఖలు చూసిన వాళ్ళందరూ నీవు దరిద్రుడు అన్నారు. మరి ఇంతకెద్దు అటుకులు అట తినంగానే పూరి గుడిసె రాజభవన మాయ. అనాకారులు అంధవికారులు అయినటువంటి విద్య లేనటువంటి కొడుకులందరూ మహావిద్వాంసులు అయిపోయారు 2వ సారి తినంగానే. ఏమైనా చేతి రేఖలు మారిపోయాయి, బ్రహ్మ తలరాత కూడా మారిపోతుంది. మార్కండేయుడు 15 ఏళ్ల వాడినిగా చూసి తలరాత చదవగలిగిన వాళ్ళు, ఆ బ్రహ్మకి ఏమైనా బుద్ధి ఉందా, ఈ పిల్లోడు ఇంత తేజస్సుతో ఉన్నాడు, పాపం ఇంకో 1 సంవత్సరమే బతుకుతాడు, ఒరే నీకు ఇంకో 1 సంవత్సరమే ఉందిరా, ఆ శివుణ్ణి శరణు వేడుకో అన్నాడు. అడిపోయి శివలింగం దగ్గర కూర్చున్నాడు. టైం అయిపోయింది, యమధర్మరాజు దూతలను పంపాడు. దూతలు అసలు గుడి లోపలికి పోలేకపోయినారు. ఇంకా యమునికి తప్పకుండా వచ్చాడు, ప్రాణం తీసుకున్నాడు బయటికి. శివుడు వచ్చి యముని తన్ని, యముని వాని ప్రాణాన్ని మళ్ళీ ఇచ్చి తిరు మార్కండేయుడిని చిరంజీవిని సప్త చిరంజీవుల తర్వాత 8వ వాణిగా చేశాడు. అక్కడ తలరాతలు ఏమైనాయి, పైవాడు వాడు తలుచుకుంటే అక్కడ రాముడు కృష్ణుడు కావచ్చు, ఇక్కడ శివుడు కావచ్చు, పేర్లు వేరే, కానీ అన్నిటికీ వెనకల పైన ఒక సుప్రీం పవర్ ఉంది, అది నిరాకార పరబ్రహ్మం అంటాం మనం. అదే అమ్మవారి రూపంలో చూసినప్పుడు శ్రీమాత్రే నమః అంటాం. కానీ ఒకటి ఉంది,
అది నిరాకారం, నిర్వికల్పం, నిశ్చలం, నిరంజనం. ఆ శక్తి కనుక తలుచుకుంటే తిమ్మిని బొమ్మిని చేయగలదు, బొమ్మిని తిమ్మిని చేయగలదు. దానికి ఒక్కటికే ఆపవడం. అక్కడనే చేతి రాతలు మారిపోతాయి, తల రాతలు మారిపోతాయి. అద్భుతం, అద్భుతం, చాలా చాలా ఎంతో అద్భుతంగా మా అందరికీ చక్కగా వివరించారు గురువుగారు. కానీ మీ బ్లెస్సింగ్స్ ఒక్కసారి మాకు, మా వ్యూస్ అందరికీ ప్లీజ్ గురించి. శతమానం భవతి శతాయు సాయు క్షేమేంద్రియ ప్రతిష్టపి లోకా సమస్తాన్ సుఖినో భవంతు సర్వే జనాం సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.